हेलो फ्रेंड्स, वेलकम बैक टू मई चैनल। तेलंगाणालो स्कूल्स एंड कॉलेजेस रीओपनिंग जरिगिंदी। अयिते कोंदी प्राइवेट कॉलेजेस चेशारंटे ई रोजु मंगलवारं अवटं तर्वात अमावास्य कूडा अवटं वल्ल ई रोजु काकुंडा रेपटि नुंचि कोंतमंदि स्टार्ट चेस्तारु, कोंतमंदि एमो डे आफ्टर टुमारो नुंचि कूडा स्टार्ट चेस्तारु, गुरुवारं नुंचि अट्ला एवरु इष्टपडिनट्टु वाळ्ळु स्टार्ट चेस्तारु। जनरली गवर्नमेंट अयिते ई रोजु स्टार्ट चेसुकोमनि चेप्पिंदि। गवर्नमेंट कॉलेजलन्नी कूडा स्कूल्स इवन्नी कूडा स्टार्ट अयिपोयायि। सो करोना निबंधनलु पाटिस्तू ई रोज़ रीओपनिंग जरिगिंदि। अयिते करोना वल्ल इंटर्मीडियट अकाडमिक इयर क्यारेंडर लो मार्पुलु जरगनुन्नायि। तेलंगाण इंटर्मीडियट अकाडमिक क्यारेंडर लो शेड्यूल प्रकारं फिब्रवरी लो प्राक्टिकल एग्जाम्स, मार्च लो पब्लिक एग्जाम्स उंडायि। असलु अयिते उंडालि, एक्चुअली अट्ला उंडालि। इप्पुडु अंदुलो मार्पुलु चेरनट्लु इंटर बोर्ड अधिकारुलु चेप्तुन्नारु। करोना वल्ल क्लासुलु सरिग्गा जरगकपोवडं, सेलवुलु पेरगडंतो मार्च लो प्राक्टिकल्स, मे फस्ट वीक लो పబ్లిక్ ఎగ్జామ్స్ పెట్టాలని చూస్తున్నారు। సో మే ఫస్ట్ వీక్, ఇంతకుముందు చెప్పినట్టు మే సెకండ్ నుంచి జరిగే ఛాన్సెసే ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ తెలంగాణలో। ప్రాక్టికల్స్ అయితే మార్చిలో జరపాలి అని మళ్ళీ ఒక ఆలోచన ఉంది, ఎందుకంటే ఇంతకుముందు థియరీ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత పెట్టాలన్న ఒక ఆలోచన ఉంది, కానీ అది జరిగేది కాదు, ఎందుకంటే అది ఫీజిబిలిటీ లేదు దానికి। ఇప్పుడు ఎగ్జామ్స్ తర్వాత అంటే అందరూ స్పాట్ ఎవాల్యుయేషన్లో ఉంటారు, మరి అక్కడ నుంచి ప్రైవేట్ లెక్చరర్స్ కానీ గవర్నమెంట్ లెక్చరర్స్ కానీ అందరూ రావాలి, స్క్వాడ్ డ్యూటీ చేసేవాళ్ళు, ఎక్స్టర్నల్ ఇంటర్నల్ వీళ్ళందరూ రావాలి, పిల్లలు కూడా ఎంసెట్ ఐఐటి నీట్ ఆ ప్రిపరేషన్లో ఉంటారు। తర్వాత థియరీ ఎగ్జామ్స్ తర్వాత ప్రాక్టికల్స్ అనేది అంత ఈజీ అయితే కాదు, కాబట్టి ముందుగానే అంటే మార్చిలో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్గా మార్చిలో ప్రాక్టికల్స్ జరిపి మే ఫస్ట్ వీక్లో పబ్లిక్ ఎగ్జామ్స్ నిర్వహించాలని తెలంగాణ బోర్డు యోచిస్తుంది। దీనికి ప్రభుత్వం అంగీకారం రాగానే మనకి డేట్స్ అన్ని టైం టేబుల్ జారీ చేస్తుందన్నమాట। ఇకపోతే ఏప్రిల్, ఇక్కడ ఏపీలో అయితే ఏపీ ఇంటర్ బోర్డు ఏప్రిల్లోనే ఉంటాయని చెప్పింది। ఎగ్జామ్స్ ఏప్రిల్లో ఉంటాయి, మార్చిలో ప్రాక్టికల్స్ ఉంటాయి, ఏప్రిల్లో ఈ ఐపీ ఎగ్జామ్స్ ఉంటాయని ఈరోజు ఒక ప్రకటన జారీ చేసింది। ఇక లాస్ట్ వర్కింగ్ డేలు ఇవన్నీ మారుతున్నాయి, ఏపీలో టీఎస్లో లాస్ట్ వర్కింగ్ డేలు మారుతున్నాయి। టీఎస్లో అయితే ఎగ్జామ్ ఫీజు గడువు ఫైన్ లేకుండా, ఎటువంటి లేట్ ఫీజు లేకుండా 4వ తారీఖు వరకు ఉందన్నమాట। ఓకే, ఇవి ఇంటర్ సంబంధించిన వివరాలు। ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్, మళ్ళీ కలుద్దాం న్యూ అప్డేట్స్తో। సీ యూ సూన్, టిల్ దెన్ టేక్ కేర్, బై బై, జై హింద్।